కరోనా నియంత్రణ కోసం జరుగుతున్న పోరులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సేవలు వెలకట్టలేనివని పశుసంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ బాగ్లింగంపల్లిలో శ్రీరామ్ నగర్ కమిటీ అధ్యక్షుడు టిఆర్ఎస్ నాయకులు వివేక్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి, పేద ప్రజలకు 300 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయల ప్యాకెట్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి మంత్రి తలసాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు పెను సవాల్గా మారిన కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు లాక్డౌన్ అమలవుతున్న సమయంలో రేయిం బవలు విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి, పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న శ్రీరామ్ నగర్ కమిటీ అధ్యక్షుడు టిఆర్ఎస్ నాయకులు వివేక్ ని కమిటీ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, కమిటీ సభ్యులు హరి, జయదేవ్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. అనుమతిస్తున్నాయి. లక్షలాది మంది కరోనా బారి గురై చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి భారతదేశం ముందుగానే చర్యలు తీసుకొని 21 దినాల లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ లాక్డౌన్ ఇప్పటికి మే 3 వరకు కొనసాగించడం జరిగింది. ఇందులో చాలా మందికి కూడా మరి నిత్యావసర సరుకులు దొరకక చాలా మంది పేదలు అనుమతిస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన వివేక్ గారి ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హుషాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, రామ్నగర్ కార్పొరేటర్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అందరు కూడా విచ్చేసి మరి తమ అంత సాయం ముందుకొచ్చి చాలా మంది కూడా మరి పేదల్ని ఇదే ఆదుకున్న సరైన సమయం కాబట్టి అందరూ ముందుకొచ్చి చాలా మందికి నిత్యావసర సరుకులు పంచుతున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం. శ్రీరామ్ నగర్ బస్తీలో మరి శ్రీరామ్ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు వివేక్, మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ వివేక్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు బీద వాళ్ళకి మరి జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు మరి ఏదైతే పంపిణీ చేస్తున్నారో మరి దీనికి ముఖ్య అతిథిగా ఇంతకుముందే అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి గారు, మరి అట్లనే మా శాసనసభ్యులు అన్న గోపాలన్న, జయసింహ గారు, మరి బస్తీ నాయకులు, కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చారు. మరి రియల్గా కూడా మరి మొన్న నాయన నరసింహారెడ్డి గారి చేతుల మీదకించి మరి మేము ఒక లాంచ్ చేసుకున్నాం. అక్కడ మరి మా సొంతంగా మరి దాదాపు 3000 నుంచి 4000 గడపల వరకు మరి ఈ కిట్స్ అన్ని పోయేటట్టు కూడా మొత్తం కార్యక్రమము రూపొందించుకున్నాం. నిన్న ఈ బస్తీలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు వివేక్ తన సొంత ఖర్చులతో చేస్తున్నాం. మరి మా శాసనసభ్యులు కూడా మరి మా నియోజకవర్గంలో ఉన్న చాలా అన్ని డివిజన్స్ కి కూడా సంబంధించి బీద వాళ్ళని ఆదుకునే దిశగా కిట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నందుకు మరి ఇది అటువంటి పరిస్థితి కూడా మరి కరోనా వైరస్ ఓన్లీ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఈరోజు 190 దేశాలు సంబంధించింది. ఒక్కటే దీనికి మార్గం, మాస్కులు పెట్టుకోండి, మరి చేతులకు వీలైతే గ్లౌజెస్ కూడా వేసుకోండి, మరి ఇంట్లో ఉండండి, జాగ్రత్త ఉండండి. మీకోసం కష్టపడుతున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు, వైద్యులు, పోలీసులు మరి అందరూ మర్చిపోతున్నారు. రాజకీయ నాయకులు కూడా మరి వాళ్ళకు ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళని దూరం పెట్టి మరి ఈరోజు ప్రజలతోని మమేకమై పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. జై తెలంగాణ. నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నాము యావత్ ప్రపంచం పూర్తిగా ఈ కరోనా వల్ల ఏ విధంగా జరుగుతున్నది అంటే దేశం ఇతర దేశాలు చూస్తే అమెరికా కానీ, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, ప్లస్ ఇరాన్ కానీ ఇలాంటి దేశాలు చూస్తే మనకి ఎక్కడ చూసినా కానీ శవాల దిబ్బలు కనబడుతున్నాయి. ఈనాడు శవాలను పూడ్చడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోతుంది. కాబట్టి దాని గురించి అనుగుణంగా ఈనాడు యావత్ ప్రపంచంలో మన భారతదేశం తీసుకుంటున్న మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజానికానికి ఎంతో మేలు కలుగుతుంది. సోదరులందరూ గమనించాలి. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈనాడు ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. కరోనాను కరోనాకు మందు లేనేలేదు. కరోనాను ఇంటిలోనికి రానియకుండా మనం కాపాడాలనుకున్నప్పుడు మనము చాలా ఎంతో జాగ్రత్త పాటించాలి. ఎప్పటికప్పుడు చేతులు హ్యాండ్ వాష్ సోప్తో కలుపుకుంటుండాలి. బయటికి వెళ్ళినా కానీ ఇంట్లోకి వస్తున్నా కానీ తప్పనిసరిగా కాళ్ళు చేతులు కలుపుకుంటూ రావాలి. రాగానే ఇంట్లో శుభ్రం చేసుకోవాలి, బట్టలు మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. అంటే ఎవరితోడైనా మాట్లాడుతున్నప్పుడు డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ అంటే ఒక వ్యక్తికి ఒక గజం దూరం పెట్టుకుంటారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది మనిషి మాట్లాడుతున్నప్పుడు మాటల్లో వచ్చే తుంపుల వలనే ఈ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గమనించాలి. దాని గురించి ఎప్పుడు చూసినా కానీ మాస్కులు మాత్రం మనం కట్టుకోవాలి. వీలైతే కండకు కూడా
కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే కూడా మంచి, ఎందుకంటే అది వచ్చేది కందు ముక్కు నోరుతో వస్తుంది కాబట్టి ఇవన్నీ బాగా మెచ్చుకుంటుంది. ఈరోజు యావత్ భారతదేశంలో మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తీసుకుంటున్న మెజర్స్ను తీసుకున్న స్టెప్స్ను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఏమైతే మన తెలంగాణలో ప్రవేశపెట్టారో ఆ విషయాలను యావత్ భారతదేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇప్పటి చాలామంది కోరుతున్నారు, వాళ్ళ దగ్గర అవి మరయ్యే వాళ్ళు వార్తలు సంగతి తెలియజేస్తున్నారు. కాబట్టి మనమందరము ఈనాడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో మా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ యువకులు, నాయకులు ప్రతి ఒక్కరు చాలా పెద్దగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటు ఉంటూ వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కానీ తీర్చడానికి ఇప్పటికీ ఒక మంచి సైనికుల్లాగా దగ్గరుండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నారు. మరి ఈనాడు ఇక్కడ మా యువ నాయకులు మిస్టర్ వివేక్ గారు ఉన్నారు, మరి ఈయన ఇప్పుడు రామ్నాథ్ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ రెండు పరిశీలన చేస్తున్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు చూసినా కానీ ప్రజలు ఎప్పుడు ఎలాంటి ఆపదలు ఉన్నా కానీ చాలా పెద్ద ఎత్తున ఆదుకునే ఆయనకు నేచర్ ఉంది. వాళ్ళ ఫాదర్ దయానంద్ గారు కూడా మరి పేద ప్రజానికి ఎంతో మేలు చేసే వ్యక్తి. అవి అన్నీ పునికి పుచ్చుకొచ్చుకున్న వివేక్ గారు కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ పేద ప్రజానికానికి ఎప్పుడు మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి భగవంతుడు ఆయనకు అన్ని రంగాల్లో అన్నింటిలో ముందుకు రాలని భగవంతుడు కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మరి చాలా పెద్ద ఎత్తున ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము బియ్యం పంపిణీ కార్యక్రమాలు, కూరగాయల పంపిణీ కార్యక్రమాలు, మాస్క్ల పంపిణీ కార్యక్రమాలు, శానిటైజర్ పంపిణీ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఆకలి ఉందో ఆకలి ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళను మనం కాపాడుకోవాలి. ఈ లాక్డౌన్ డేస్ చాలా గడ్డ రోజులు, ఎవరికి ఉద్యోగాలు లేవు, మరి వలస కూలీలు ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. మరి నిన్నటువంటి మా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో అందరికీ మరి బియ్యం ఇస్తూ వలస కూలీలను ఆదుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ బియ్యం పంపిణీ ఎవరికైతే రేషన్ కార్డు ద్వారా బియ్యం వస్తలేవో అలాంటి వారికి కూడా స్వచ్ఛంద సంస్థల నుండి మేము బియ్యాన్ని కూడా ఇస్తున్న సంగతి తెలియజేస్తాం.